హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ ఎండ్. చాలా మందికి గొరింత టక్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఈరోజు నేను గొరింత టక్ పెట్టుకోబోతున్నాను. అది ఎలా చేసుకుంటాము ఒకసారి చూద్దాం. అంటే ఈ ఇప్పుడంతా మనం ఫోన్స్ పెట్టేసుకుంటాం కదా, అలా కాకుండా పక్కన ఏదైనా విలేజెస్ అలా ఉంటే వెళ్ళి చూడండి గొరింత టక్ చెట్లు ఉంటాయి ఇంటి ముందు, అవి తెచ్చుకొని మనం కూడా ఒకటి నాటుకొని పెంచుకున్నాం అంటే బాగుంటుంది. నేను కూడా ఈ మధ్య నాటాను, కొంచెం పెరుగుతుంది, తర్వాత పెరిగిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం గొరింటాకు ఎలా చేసుకుంటాం చూసుకుందాం. అంటే మామూలుగా అయితే మిక్సీ కాకుండా రోడ్లో రుబ్బుకుంటారు అన్నమాట. మనం ఇక్కడ రోడ్లో దాన్ని రుబ్బుకున్నామంటే రోల్ పాడైపోతుంది కదా, అందుకనేసి మిక్సీ మళ్ళీ వాష్ చేసే. చూస్తున్నారు కదండి మన గోరింటాకు ఎంత ఫ్రెష్గా ఉందో. గోరింటాకు గోరింటాకులోకి కొంచెం మజ్జిగ లేదా పెరుగు, కొంచెం నిమ్మరసం, మరి కొంచెం కొంచెం వక్క. మనము గోరింటాకు ఒక్క ఒక్క మనం ముందుగానే కొంచెం దంచేసుకున్నామంటే ఇక్కడ బ్లెండ్ చేసేటప్పుడు మనకు అంటే పెద్దగా అడ్డం రాకుండా అలా ఉంటాయి. మంచిగా అంటే పెరుగు వేసుకోవచ్చు, మళ్ళీ మనం ఎలాగో వాటర్ కూడా వేస్తాం కదా, అందుకనేసి మజ్జిగనే చిలికేసి వాటర్ లాగా వేసేస్తాను. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. లైట్ మెదులుతోంది. మనం ఇంకొంచెం మజ్జిగ వేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. సో మనం కొంచెం మంచిగా చేసుకుందాం. చూస్తున్నారు కదా చాలా గ్రీన్ గా ఉంది, పెట్టుకుందామంటే చాలా రెడ్గా అవుతుంది. త్వరగా హ్యాండ్ వాష్ చేస్తాను, మళ్ళీ రెడ్గా అయిపోయింది పెట్టుకోలేను కదా. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లో తీసుకున్నాం, చాలా బాగుంది కదా. గోరింటాకు, గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఫస్ట్ గోరింటాకు పేరు గౌరీ ఇంటి ఆకు, దాన్ని మనం గోరింటాకు గోరింటాకు అనేసంటాం అనమాట. గోరింటాకు అంటే లక్ష్మీదేవితో సమానం. ఒకరోజు బాధపడుతూ ఉంటుంది, అంటే ఎవరికి నా వల్ల ఏం యూజ్ అనేసి అంటే, అప్పుడు పార్వతీదేవి వచ్చి ఒక ఆకు అలా తీసుకొని తన వేలుని ఎర్రగా చేస్తుంది అనమాట. చేస్తే అప్పుడు గోరింటాకు బాధపడుతుంది,
అంటే అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అనేసి అనుకుంటే, అప్పుడు పార్వతీదేవి వచ్చి నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఇంకా చూస్తుంటే ఆనందంగా ఉంది అని చెప్తుంది అన్నమాట. అప్పటి నుండి స్త్రీలు గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకొని చూసుకుంటూ ఆనందంగా మురిసిపోతూ ఉంటారు. అలా ఈ గోరింటాకు ఇప్పుడేమంటే కోన్లు తెచ్చుకుంటాం, డిజైన్లు వేసేసుకుంటాం, అయిపోతుంది. కానీ మనకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వేడంతా అరచేతుల నుండి లాగేస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. సో మనలో ప్రతి ఒక్కరూ కూడా పక్కన ఏదన్నా పళ్ళలు అలా ఉంటే ఖచ్చితంగా గోరింటాకు చెట్టు ఉంటుంది, వెళ్ళి తెచ్చుకొని ఒక కొమ్మ ఇంటి దగ్గర నాటుకున్నామంటే మంచిగా పెరుగుతుంది. ఇయర్ అంతా గోరింటాకు కాస్తూనే ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే మనలో ఉన్న వేడిని లాగేస్తుంది, మనకు ఆనందాన్ని ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో అయితే మేమందరూ గోరింటాకు పెట్టుకుంటున్నాం. మరి వీళ్ళ ఎంతమంది గోరింటాకు పెట్టుకుంటారు, ఎంతమందికి గోరింటాకు ఇష్టం? నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది. సో అలా ఇంకా ఇది చలికాలం వస్తుంది కదా, అప్పుడు కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, అప్పుడు కూడా మనం గోరింటాకు పెట్టుకున్నామంటే తగ్గిపోతుంది. అంటే గోర్లు పెద్దవాళ్ళకి కొంచెం పుచ్చిపోతూ అలా ఉంటాయి కదా, దానికి కూడా పెట్టుకుంటే గోర్లు పుచ్చిపోకుండా గోరింటాకు రక్షిస్తుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సరేనా, ఇది అయిపోంగాని ఆనందం ఆనందం అంట మా నానమ్మ చెప్తుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఈలోపు మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అయితే ఒక చేతికి పెట్టేస్తున్నాను, ఇప్పుడు మా నాన్నమ్మకి కూడా పెడుతున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక విషయం మా నాన్నమ్మ మళ్ళీ మీకు గుర్తు చేయబోతున్నారు, వినేసేయండి. గోరింటాకు మేము పెట్టుకున్నాము, మీరు అందరూ పెట్టుకోండి, మంచిది. అలా విన్నారు కదా, మంచిదంట. పెద్దలు చెప్పే మాటలు మనకి ఎప్పుడు మంచే చేస్తుంది. అందుకనేసి మనలో ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇది పెట్టేసుకుని పడుకునేస్తామండి. ఇప్పుడు మార్నింగ్ లేచేటప్పటికి మంచిగా రెడ్ కలర్ లేకి వచ్చేసింటది, అప్పుడు చూపిస్తాను. ఈలో రెస్ట్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ కోసం మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. మెడాడే చెప్తా అక్కడే పెట్టుకుందే పడితే అక్కడ నాక మెడాడే చెప్తా పడితే తొడుకుంది స్కిన్ లాగే నాన్న స్కిన్ బాగా చెప్తాను అక్కడ వచ్చేది నడసింది కూడా కొంచెం పక్కన ఇట్లా పెట్టుకుంటే వచ్చేస్తుంది. నేను స్ట్రాంగ్గా పెంచినావా, గురుపు లాగా పెంచినావా? గుడ్ మార్నింగ్, తెల్లారిపోయింది తీసేసాను, చాలా బాగా పండింది కదా. అందుకని మీరు కూడా అందరూ గోరింటాకు పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.